హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్ మార్చ్ నిక్ నేను ఇలా మళ్ళీ వచ్చేసిన ఒక జబర్దస్త్ వీడియోతోని చలో ఇక షురూ చేద్దాం. లాస్ట్ వీడియో ఏమో మా మామ వాళ్ళ జ్యూలస్ ఉండే, ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ జ్యూలస్. సో ఇక మేము మొత్తం మూడు తెలు ఏడు తెలు తెస్తున్నాము జీప్లో. వైర్లు వీళ్ళు మొత్తం తట్టుకుంటూ ఉంటాయి, మెల్లగా ఇవ్వాల్సింది వస్తుంది. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నా. ఇక మస్తు టైం పడుతుంది మూడు తెలు తీయడానికి. ఇది వచ్చేసి పొద్దున 7 గంటలకి. ఇక మెల్లగా తెవ్వాల్సింది వస్తుంది, తట్టుకుంటే కదా అన్నీ అట్లా అని. సో మనము ఇంత కూడా డ్యామేజ్ కాకుండా మళ్ళీ ఇచ్చేసేయాలి, రెంట్కి తెచ్చుకుంటాం కదా. బోనాలంటే ఫస్ట్ నాకు ఓల్డ్ సిటీ గుర్తుకొస్తుంది. ఓల్డ్ సిటీలో మస్తు అంగరంగ వైభవంగా బోనాలు తీస్తారు. ఓల్డ్ సిటీలోనే కాదు, ఇంకా వేరే వేరే దగ్గరలలో కూడా వేరే వేరే విధాలుగా తీస్తారు. ఫైనల్లీ మూర్తిలు అయితే తెచ్చేసినాం మా గల్లీలకి. ఇక జాగ్రత్త చేసి పెట్టాలా, మొత్తం దులుపుకోవాలా, కట్టుకోవాలా, చాలా పనులు ఉంటాయవా. జరా షేర్ చేయండి వీడియో. షేర్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది, అండ్ నలుగురికి తెలుస్తుంది బోనాలు ఎట్లయితే ఓల్డ్ సిటీలో అనేది. మీకు నచ్చిన బోనాల పాట జరా కామెంట్లో అయితే పెట్టేసేవ్రీ. నాకైతే సింతాపుల సిరి గట్టి ఆ పాట మస్తు ఇష్టం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి, అది కరెక్టే. ఇంకొక మెయిన్ పాట మనం ఎప్పటికీ మర్చిపోలేం, మాయాదారి మైసమ్మ. ఇక పోతురాజులు అయితే వచ్చేసారు. ఇక వాళ్ళకి పెయింట్ వేపియడం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందియడం, మళ్ళీ వాళ్ళకి మందు ఫుడ్ అదంతా చూసుకోవడం. కానీ ముందు ఒకటి చాలా మంచిగా ఉండే, అదేంటంటే పసుపు రాస్తుండే అండ్ పసుపు కలర్స్ వేస్తుండే పోతురాళ్ళకి. ఇవాళ రేపు మొత్తం డేంజర్గా తయారు చేస్తుండ్రు. ఒక పోతురాజు జుట్టిగానే తయారై బయటికి రాడు. ఒక పోతురాజు తయారు కావాలంటే ఒక 4-5 గంటలు అయితే ఈజీగా పడుతుంది అనుకోండి. వాళ్ళ పెయింట్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళకి పసుపు రుద్దడం. బోనాలు అనగానే మన నోట్లకి ఒక్కటే సౌండ్ వస్తుంది, పోతురాళ్ళని శివసత్తులను చూసే రైర 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 రైర. మీకు ఇది కొంచెం కామెడీగా అనిపించచ్చు, కాకపోతే ఇది నిజం. ఫైనల్లీ చాలా కష్టం తర్వాత పోతురాజు అయితే రెడీ అయిపోయిండు. పోతురాజు లుక్ ఆఫ్టర్ 3 అవర్స్ ఇట్లుంటుంది 3 గంటల తర్వాత. ఇంకా పసుపు విసుపు అదంతా దాకే వరకు ఇంకా 2 అవర్స్ అవుతుంది ఈజీగా. ఐబ్రో పెయింటింగ్ మస్తు చేసిండ్రు. సో ఐబ్రో మొత్తం కవర్ చేసి అలాగేసేసిండ్రు మీద ఐబ్రో. చాలా ఇక మీ అందరినీ తీసుకుపోతా మా గల్లీలో ఉన్న అమ్మవారి టెంపుల్కి. సో చిన్నగా మంచిగా ఇంకా చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలా బ్యాండ్ అంతా చూసాం నడుండ్రిగా. పొద్దున పొద్దునే పోయి బ్యాండ్తోని తొట్టెలను తెస్తాం. తొట్టెల కూడా ఏమంత ఈజీగా తీయలేము. సో జర మా గల్లీ చిన్నది. సో లైట్లు ఇట్లు వైర్లు అవంతా తాకుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఇవ్వాలి. ఇక చూడండి ముంగట పూరల డ్యాన్స్లు బ్యాండ్లు మామూలుగా ఉండేవి. కాకపోతే నేను చాలా కష్టపడి తీసిన, మస్తు మంది ఉండే కదా. గల్లీ మొత్తం నిండిపోతుంది జనాలతో, చులు చూడడానికి వస్తారు కదా. దాంట్లో మధ్యలో పోయి వీడియో తీయడం అంటే మస్తు కష్టం. ఇక చలో చూడండి ఇక.
do like, share, comment and do not forget to subscribe our channel. It's Smart Snigdha.